సంగారెడ్డి జిల్లా గుమ్మడదాల మండలం బొంతపల్లి కూడలిలో అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి బంద్ పాటించారు. కేసీఆర్ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల వైఖరి ఖండిస్తూ సంగారెడ్డి జిల్లా గుమ్మడదాల మండలం బొంతపల్లి కూడలిలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు గుమ్మడదాల ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. వాహనాలు కిలోమీటర్ మేరకు స్తంభించిపోయాయి. పరిశ్రమలను దుకాణాలను బంద్ చేస్తున్న సమయంలో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని సీఐ లాలూ నాయక్ ఆధ్వర్యంలో ఎస్ఐ విజయకృష్ణ అఖిలపక్ష నాయకులను తన బృందంతో అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల యావత్ భారతదేశం ప్రజానీకం పట్ల విధిస్తున్న పన్నులను ఆంక్షలను రైతు వ్యతిరేక చట్టాలను అలాగే రాష్ట ప్రభుత్వం రాష్ట ప్రజలను రైతులను మోసం చేస్తున్నారని వారి మొండి వైఖరికి ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక చట్టాలను ఖండిస్తున్నామని కేంద్ర రాష్ట ప్రభుత్వాల వైఖరి మారకపోతే తీవ్ర పరిణామాలు దారితీస్తాయని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యకుడు వీరారెడ్డి, సిపిఐ పార్టీ బాలరెడ్డి, దోమడుగు గ్రామ ఎంపీటీసీ గోవర్ధన్ గౌడ్, బొంతపల్లి ఎంపీటీసీ నాగేందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యకుడు శ్రీనివాసరెడ్డి, లీగల్ అడ్వైజర్ శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు ప్రతాపరెడ్డి, నరసింహరావు, కావలి శంకర్ యాదవ్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చెప్పింది పోలీస్ స్టేషన్